బేసిక్గా మనం ఏమైనా విషయాలు కానీ ఎడ్యుకేషన్ కానీ నేర్చుకోవాలనుకుంటే ద బెస్ట్ పీపుల్ దగ్గర నుంచి నేర్చుకోమని చెప్తారు సో ఈరోజు మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యొక్క బ్రిలియంట్ అండ్ మాస్టర్ ఫిలిం మేకర్ సుకుమార్ గారి ఫిలిమోగ్రఫీని డీకోడ్ చేసి కొన్ని స్టోరీ టెలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం దిస్ ఈజ్ సీజన్ వన్ ఎపిసోడ్ టూ ఆఫ్ డైరెక్టర్ డీకోడ్స్ అండ్ ఐ వెల్కమ్ టు ఫిలిం మేకర్స్ అసెంబర్ సో పాయింట్ నెంబర్ వన్ మిస్ఫిట్ లీడ్ క్యారెక్టర్స్ మనం లైఫ్లో ఏదైనా ఏం కానీ లేదంటే ఏమైనా సాధిద్దామని కానీ అనుకుంటే మన చుట్టూ ఉన్న సమాజం కానీ లేదంటే మనుషులు కానీ నువ్వు వాళ్ళు కాదు నువ్వు చేయలేవు నువ్వు సక్సెస్ కాలేవు అని చెప్పి ఓ నశపెడతా ఉంటారు దీంట్లోంచి మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎలా అయినా ఈ పని చేసి చూపించాలి వీళ్ళందరూ రాంగ్ అని ప్రూవ్ చేయాలి అనుకుంటాం సో ఈ సైకలాజికల్ పాయింట్ని యూస్ చేసి సుకుమార్ గారు ఆయన స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ని వాళ్ళ చుట్టూ ఉన్న వరల్డ్ని క్రియేట్ చేస్తారు సుకుమార్ గారు హీరోస్ ఆల్రెడీ ఉన్న సొసైటీలో సరిగ్గా ఫిట్ కారు దానివల్ల స్టోరీలో డ్రామా అండ్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతాయి హీరో చేద్దామనుకున్న పనికో లేదంటే అతని కో లేదంటే అతని ఐడియాలజీకో చుట్టూ ఉన్న సమాజం అడ్డం వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమా తీసుకుంటే పుష్ప లైఫ్ని ఎదగాలనుకుంటాడు కానీ తనకి ఇంటి పేరు లేదనో లేకపోతే తనకి ఈగో అనో తన కూలోడనో అందరూ తక్కువ చేసి చూస్తూ తను చేసే ప్రతి పనికి అడ్డం రావడానికి ట్రై చేస్తూ ఉంటారు దానివల్ల హీరో ఎలాగైనా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని మనం కోరుకుంటాం హీరోని రూట్ చేస్తాం వన్ నేనొక్కనే సినిమాలో గౌతమ్ తన అనాథను కాదు అంటాడు కానీ తన చుట్టూ ఉన్న సమాజం తనకు అసలు గతమే లేదని పేరెంట్స్ లేరు అని చెప్పి తనకు ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని చెప్తుంది సో ఎలా అయినా సరే గౌతమ్ తన పేరెంట్స్ గురించి తెలుసుకోవాలని తన గతం గురించి తెలుసుకోవాలని మనం కోరుకుంటాం గౌతమ్కి రూట్ చేస్తాం అలాగే ఆర్య సినిమాలో ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫీల్ మైలో ప్రేమిస్తున్నా అని చెప్తాడు హీరో సో అది సొసైటీ నామ్స్కి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయం కానీ ఆర్యకి గీత మీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమకి ఎలా అయినా ఆర్య సక్సెస్ కావాలి అని కోరుకుంటాం సో బలమైన కథలు రాయడానికి ఇది ఒక ఎఫెక్టివ్ టెక్నిక్ హీరో తన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ తోటి ఎప్పుడు ఆపోజిట్గా ఉంటాడు దానివల్ల స్టోరీలో కాన్ఫ్లిక్ట్ కానీ డ్రామా కానీ చాలా ఈజీగా క్రియేట్ అవుతుంది సో దానివల్ల హీరో ఎలా అయినా గెలవాలని కోరుకుంటాం హీరో పక్కన నుంచి ఉంటాం కథలో ఇమ్మర్స్ అయిపోతాం ఆడియన్స్ని కథలో ఇమర్స్ చేయడానికి ఇది ఒక ఎఫెక్టివ్ స్క్రీన్ రైటింగ్ టెక్నిక్ పాయింట్ నెంబర్ టూ ట్రస్ట్ అండ్ బిట్రేయల్ ఒక నమ్మించి మోసం చేసాడు అనే ఎమోషన్నే ఒక మంచి తీసుకోలేడు ద్రోహం మోసం అనేవి డార్కెస్ట్ అండ్ పవర్ఫుల్ ఎమోషన్స్ అందులోనూ మనం రూట్ చేసే హీరోని ఎవరైనా మోసం చేశారు అంటే వెంటనే వాడి మీద హీరో రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి మనం కోరుకుంటాం హీరో క్యారెక్టర్కి ఎమోషన్కి వెంటనే కనెక్ట్ అయిపోతాం ఈ ఎమోషన్ని సుకుమార్ గారు వాడి తన కథల్ని ముందుకు తీసుకెళ్తారు తన కథలోని క్యారెక్టర్స్ని కాన్ఫ్లిక్ట్ వైపో లేదంటే డ్రామా వైపో లేదంటే రివెంజ్ వైపు నడిపించడానికి ఆయన బిట్రేయల్ అండ్ ట్రస్ట్ అనే థీమ్ని ఎమోషన్ని యూజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం సినిమాలో దక్షిణామూర్తి క్యారెక్టర్ కుమార్ బాబుని చిట్టుబాబుని నమ్మించి మోసం చేస్తుంది అలాగే నానక ప్రేమతోలో కృష్ణమూర్తి రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ని నమ్మించి మోసం చేయడం వల్ల ఆ సినిమా మొత్తం ప్లాట్ రివెంజ్ మీద నడుస్తుంది అలాగే వన్ ఎనొక్కడిలో గౌతమ్ క్యారెక్టర్కి నాజర్ క్యారెక్టర్ లాస్ట్ వరకు అబద్ధాలు చెప్తూనే ఉంటుంది సో సుకుమార్ గారు ఆయన సినిమాల్లో ట్రస్ట్ అండ్ విట్రేయల్ అనే ఎమోషన్ని రివెంజ్ని ట్రిగర్ చేయడం కోసం వాడతారు సో ఒకవేళ మీ స్టోరీలో కనుక రివెంజ్ అనే ఎమోషన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటే విట్రేయల్ అండ్ ట్రస్ట్ అనే ఈ కాన్సెప్ట్ చాలా ఎఫెక్టివ్ అండ్ స్ట్రాంగ్గా యూజ్ అవుతుంది పాయింట్ నెంబర్ త్రీ ఆర్గానిక్ కాన్వంటేషన్స్ మోస్ట్లీ సుకుమార్ గారి సినిమాల్లో హీరో విలన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఫైట్ చేయడము లేదంటే కొట్టడం మాత్రమే ఒక చాయిస్ అని చెప్పి సుకుమార్ గారు నంబర్ వన్ నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మోస్ట్లీ సుకుమార్ గారు సినిమాల్లో హీరో విలన్ని కలిసినప్పుడు ఇంటర్వెల్లో కానీ క్లైమాక్స్లో కానీ ఒక కాన్వర్సేషన్ సంభాషణతోటి ఆ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది హీరో విలన్ కూర్చుని ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఐడియాలజీస్ గురించి వాళ్ళ వాంట్స్ అండ్ నీడ్స్ గురించి మాట్లాడతారు దీనివల్ల క్యారెక్టర్స్ యొక్క మనోభావాలు వాళ్ళ ఉద్దేశాలు అనేవి ప్రేక్షకులకు అర్థమవుతాయి అంతేకాకుండా అవి కథని ఒక రిజల్యూషన్ వైపు ఒక కంక్లూషన్ వైపు తీసుకెళ్తానికి సీన్ ప్రోగ్రెషన్కి ఇది యూజ్ అవుతుంది సుకుమార్ గారు ఈ కాన్వర్జేషన్స్ని ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్ ఐడియాలజీని చెప్పడానికి యూజ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలంలో చిట్టిబాబు దక్షిణామూర్తి క్లైమాక్స్లో మాట్లాడుకున్నప్పుడు క్యాస్ట్ గురించి తప్పు చేసిన వాడికి శిక్షణ ఎలా అప్లై చేయాలి అనే ఒక విషయం గురించి మాట్లాడుకుంటారు వన్యనొక్కడేలో గౌతమ్కి నాజర్కి మధ్య జరిగే కాన్వర్జేషన్లో నిజం అబద్ధం గౌతమ్ యొక్క ఎమోషన్ అలాగే నాజర్కి కావాల్సిన వాంట్స్ అండ్ నీడ్స్ మధ్యలో జరుగుతుంది అలాగే పుష్పలో బన్వర్ సింగ్ షిగావత్కి పుష్పకి మధ్యలో కాన్వర్జేషన్ ఐడెంటిటీ బ్రాండ్ అండ్ రివెంజ్ మీద జరుగుతుంది ఇంకా నానక ప్రేమతో తీసుకుంటే సినిమాలో ఉన్న హీరోకి విలన్కి ఉన్న సీన్స్ అన్ని కాన్వర్జేషన్స్లోనే నడుస్తాయి సో ఈ కాన్వర్జేషన్స్లో ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న గొడవని ఇద్దరు వ్యక్తులు తలపడుతున్నట్టు కాకుండా వాళ్ళ బ్రెయిన్స్ వాళ్ళ ఐడియాలజీస్ వాళ్ళ వాంట్స్ అండ్ నీడ్స్ ఫైట్ చేసుకున్నట్టు క్రియేట్ చేస్తారు సో ఇక్కడ సుక్కుసారి ప్రత్యేకత ఏంటి అంటే ఇద్దరు ప్రతి ఎర్థులు తలబడుతున్నప్పుడు లో వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నట్టో అరుచుకుంటున్నట్టో కాకుండా ఆ సీన్కి రిజల్యూషన్ రిజల్యూషన్ని చాలా నీట్గా క్లీన్గా తీసుకొస్తారు అలానే ఎఫెక్టివ్నెస్ ఎక్కడా మిస్ కాదు పాయింట్ నెంబర్ ఫోర్ ఫాల్స్ క్లైమాక్స్ ప్రతి సినిమాకు క్లైమాక్స్ ఉంటుంది స్క్రీన్ రైటింగ్లో దాన్ని రిజల్యూషన్ ఆర్ కన్క్లూజన్ అని అంటాం కమర్షియల్ సినిమాలో మోస్ట్లీ హీరోకి వెలన్కి మధ్య జరిగే ఒక ఫైట్తో ఆ సినిమా అయిపోతుంది సో సుకుమార్ గారు ఆయన సినిమాలో ఏం చేస్తారంటే ఒక ఫాల్స్ క్లైమాక్స్ని క్రియేట్ చేసి మనల్ని సాటిస్ఫై చేస్తారు దాంతో క్లైమాక్స్ వచ్చేసిందని చెప్పి మనం రిలాక్స్ అవుతాం అప్పుడు సినిమాలోని యాక్చువల్ పాయింట్ని బయటికి తీసుకొచ్చి దానికి కన్క్లూషన్ ఇస్తారు మనల్ని ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్తో కట్టిపడేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలంలో ప్రెసిడెంట్ ఊరి నుంచి పారిపోవడం ప్రెసిడెంట్ని చంపేయడం యాక్చువల్ క్లైమాక్స్ అనుకుంటాం కానీ ఆ తర్వాత దక్షిణామూర్తి ప్లాట్ని ఆయన ఓపెన్ చేస్తారు ప్రాపర్ కన్క్లూషన్ ఇస్తారు నానక ప్రేమతోలో కృష్ణమూర్తిని ఓడించిన సినిమా అయిపోయింది అనుకుంటాం కానీ నాన్న మీద కొడుకులకి ఉన్న ప్రేమ అలాగే నాన్నకి చివరిగా ఇచ్చే వీడ్కోలు నానక ప్రేమతో యాక్చువల్ క్లైమాక్స్ అవుతుంది అదే వన్ ఎనకునేలా అయితే మొత్తం మూడు కన్క్లూజన్స్ ఉంటాయి లైక్ నాదర్ని చంపడంతో గౌతమ్ రివేంజ్ ఎండ్ అవుతుంది తర్వాత సెకండ్ క్లైమాక్స్లో వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటాడు అండ్ థర్డ్ క్లైమాక్స్లో వాళ్ళ నాన్న గోల్డెన్ రైస్ని ప్రపంచానికి పరిచయం చేసి వాళ్ళ నాన్న వర్క్కి ఒక గుర్తింపుని తీసుకొస్తాడు బేసిక్గా ఈ ఫాల్స్ క్లైమాక్స్ అనేది ఆడియన్స్కి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి యూస్ అవుతుంది ఫస్ట్ సపోజ్ మీరు సినిమాలో క్రియేట్ చేసిన కాన్ఫ్లిక్స్ని కానీ ఓపెనింగ్స్కి కానీ ఒక ప్రాపర్ కన్క్లూజన్ ఇచ్చి తర్వాత రిమైనింగ్ వాటి అన్నింటికి సెకండ్ క్లైమాక్స్ ఇవ్వడం వల్ల ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీరు ఆడియన్కివ్వచ్చు సో నెక్స్ట్ టైం మీరు స్టోరీ రాసుకున్నప్పుడు ఈ ఫాల్స్ క్లైమాక్స్ టెక్నిక్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి మేబీ ఇట్ విల్ హెల్ప్ యువర్ స్టోరీ టెలింగ్ ప్రాసెస్ అ బిట్ బెటర్ సో వీటి చెప్పిన నాలుగు పాయింట్ని ఒకసారి చూద్దాం సుకుమార్ గారు క్యారెక్టర్స్ మిస్వీట్ అనే సొసైటీ తోటి ఆడియన్స్ని ప్రొటగనిస్ట్కి కనెక్ట్ చేస్తారు అలాగే ట్రస్ట్ అండ్ విట్రేల్ అనే కాన్సెప్ట్ తోటి ఆడియన్స్ని స్టోరీలోని రివేంజ్కి కనెక్ట్ చేస్తారు అలాగే ఆర్గానిక్ కన్సంటేషన్స్ తోటి ఐడియాలజికల్ వార్స్ని ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేస్తారు ఫాల్స్ క్లైమాక్స్ తోటి సినిమాకి కథకి ఒక ప్రాపర్ కన్క్లూజన్ ఇచ్చి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి అందిస్తారు ఐ హోప్ ఈ నాలుగు పాయింట్స్ మీ ఫిల్మ్ మేకింగ్ జర్నీలో మీ స్టోరీ రైటింగ్ స్కిల్స్కి ఎంతో కొంత యూస్ అవుతాయి అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ దిస్ ఈస్ ఫిల్మ్ మేకర్ అసెంబుల్ ఇక్కడ ఫిల్మ్ మేకింగ్ గురించి మాకు తెలిసింది చెప్తాం తెలియదు తెలుసుకుని చెప్తాం అండ్ వీ లర్న్ టుగెదర్ అండ్ ఐ సీ యు యూ ఇన్ నెక్స్ట్ వీడియో